ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పొద్దున్న 6 గంటలకు మొదలెడతాడు ఆ బిఆర్ నాయుడు, TV5, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆ డ్రామా హీరో ఈనాడు. ఆవిడ పరికమాలిన నాబోటాలు కన్నీళ్ళు అంటే సూటు బూట్లు కుట్టించి మమ్మల్ని ఆవిడ కూర్చోబెడతాడు. 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడమే. మందు రేటు పెంచితే తప్పు, తగ్గితే తప్పు, ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకు చదువు చెప్పిస్తానంటే తప్పు, రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తానంటే తప్పు, మీకున్నటువంటి అప్పుని మాఫీ చేసి మీకు 1 లక్ష రూపాయల అప్పు ఉన్నా కూడా 10,000 కట్టండి, మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తా, మిగిలిన 90,000 నేను వేసుకుని కడతానన్నా కూడా అది కూడా మహాపాపం అని చెబుతారు. పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా విషం కక్కడం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పి 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 సొమ్మసిల్లి నా అడుగులు పడిపోవటం 11 గంటలకి. మళ్ళీ పొద్దున్నే మొహం కట్టుకుని పొద్దున్నే వచ్చి మళ్ళీ కూర్చోవటం. ఇయే సేమ్ సూటు బూట్లు, ఎవడం మారేవాడు కూడా లేడు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, మీకోసం ప్రతి నిమిషం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రాష్ట్రం విడిపోయేదా? రాజశేఖర రెడ్డి గారి మరణం వలన అనేక మంది పేదలకి అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యలు. ఒక పేదలకే కాదు, ఈ రాష్ట్రం కూడా 2 ముక్కలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది, అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఆయన 2 ముక్కలైనా కూడా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు కానిచ్చేవాడు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెట్టి ఉత్తరాంధ్ర వైజాగ్ కానివ్వండి, లేదా రాయలసీమ కర్నూలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి, 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలు కూడా సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానులు పెడతానంటే ఎక్కడన్నా ఉన్నాయా అంటాడు. ఎక్కడా లేకపోతే మనం పెట్టకూడదా అంటే ఎవడో ఒకటి పెడితే కానీ ఆడ వెనకాల తోక పట్టుకుని వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శం. గతంలో హైదరాబాద్ లో మొత్తం దాని దగ్గర పెట్టి, హైదరాబాద్ చుట్టుపక్కలే పెట్టి ప్రాంతీయ విద్వేషాలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మా ప్రాంతం మాకు కావాలి మీరు వదిలేసి పొమ్మంటే నోరు మూసుకుని ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు అమరావతిలోనే మొత్తం పెట్టి రాయలసీమలో ఉత్తరాంధ్రలో మనం పొమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి 3 ప్రాంతాల్లోనూ కూడా 3 రాజధానులకు ఒక చోట సెక్రటరేట్ ఉంటుంది, ఒక చోట అసెంబ్లీ ఉంటుంది, ఒక చోట జ్యుడిషియల్ ఉంటుంది. కాబట్టి 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. మనం కలిసి వెళ్దామని చెప్తే దానికి 3 డబ్బా ఛానల్లో, 3 చెత్త పేపర్లో ఈ పనికిమాలిన చంద్రబాబు, ఈ చంద్రబాబు బూటులు నాకేటువంటి కొన్ని తోక పార్టీలు అన్ని కలిసి ఇక్కడ అమరావతిలోనే మొత్తం ఉండాలి. ఒక సభ పెడతాం, పాదయాత్ర పెడతాం. ఏం పాదయాత్రలు పెడతారు, ఏం సభలు పెడతారు? 50,000 మంది పేదలకు అమరావతిలో భూములు ఇస్తానని చెబితే ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి, ఇదే అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదు. పేదలు కనుక ఉన్నట్లయితే ఇన్బ్యాలెన్స్ అవుతుందంట, అక్కడ ఓన్లీ ధనికులే ఉండాలి, ఇన్బ్యాలెన్స్ అవుతుందని చెప్పి కోర్టులకు వెళ్లి స్టేల్ చేసి పేదలు ఇళ్లు ఇవ్వకుండా ఆపినటువంటి మహానుభావులు ఆ ప్రాంతంలో ఉన్నారు. సిగ్గు లేకుండా ఈ రోజు వచ్చి అమరావతి అందరిది అయితే కోర్టులో కేసు విడ్రా చేసుకోండి.